హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఛానల్ని వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. జీవితంలో మనం సాధించగలిగే సక్సెస్ ఒక్కటే, అది మన జీవితాన్ని మనకు నచ్చినట్లుగా జీవించగలగడమే. జీవితం అనేది ఓ పెద్ద క్యాన్వాస్ లాంటిది. దానిపై ఎన్ని కొత్త రంగులతో పెయింటింగ్ వేస్తే జీవితం అంతే కలర్ఫుల్గా ఉంటుంది. అందుకే కొత్త విషయాలను నేర్చుకోవడానికి వెనకాడద్దు. ఈ ప్రపంచంలో ఎన్ని సంవత్సరాలు జీవించామన్నది ముఖ్యం కాదు, ఆయా సంవత్సరాలలో ఎంత ఆనందంగా జీవించామన్నదే ముఖ్యం. ఏదైనా ప్రారంభించేందుకు మొదటి మార్గం దాని గురించి మాట్లాడడం ఆపి ఆ పని చేయడమే. నిరాశావాది తనకు ఎదురైన ప్రతి అవకాశంలో ఉన్న ఇబ్బంది గురించి ఆలోచిస్తాడు, కానీ ఆశావాది తనకు ఎదురైన ఇబ్బందుల్లోనూ అవకాశాలను వెతుక్కుంటాడు. జీవితంలో మనం గెలుపు కంటే ఓటమి నుంచే ఎక్కువగా నేర్చుకుంటాం. అందుకే ఓటమి మనల్ని అక్కడితో ఆపేయకుండా చూసుకోవాలి. ఓటమి మన వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తుంది. జీవితంలో మనం ఎంతో ఇష్టమైన పని చేస్తుంటే దాని గురించి మనకు ఒకరు గుర్తు చేస్తూ ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు. మన గమ్యం మనల్ని ఆ దిశగా పనిచేసేలా చేస్తుంది. తాము ఈ ప్రపంచాన్ని మార్చేయగలమనే పిచ్చి నమ్మకంతో ఉన్నవాళ్లే ఈ లోకాన్ని మార్చగలరు. ఒక విషయం గురించి తెలియడం ముఖ్యం కాదు, దాన్ని సరైన చోట ఉపయోగించడం తెలియాలి. కోరుకోవడం ఒకటే ముఖ్యం కాదు, దాని గురించి పనిచేయడం తెలియాలి. జీవితంలో సెక్యూరిటీ అనేది ఒక అపోహ మాత్రమే. జీవితం అంటేనే ఓ సాహసం. సాహసం చేయకపోతే జీవితంలో ఏది మిగలదు. జీవితంలో కొత్త లక్ష్యాన్ని చేరుకోవాలని భావించేవారు, అలాగే కొత్త కలను కనేందుకు సిద్ధమయ్యేవారు ఎప్పుడూ వయసు పైబడిన వారు కారు. ఒకరిగా ఉండడం కంటే ఇద్దరుగా ఉండడం మంచిది. ఒకరు పడిపోతే మరొకరు లేవనెత్తుతారు. అన్నింటికంటే ఒకరిపై మరొకరు చూపే ప్రేమ గొప్పది. అది ఎన్నో తప్పులను కూడా క్షమించేలా చేస్తుంది. చాలా తొందరగా కోపం తెచ్చుకోకండి, ఎందుకంటే కోపం అనేది మూర్ఖుల మనసుల్లోనే ఎక్కువగా ఉంటుంది. 1000 యుద్ధాలు గెలవడం కంటే నిన్ను నువ్వు గెలవడం, నీ గురించి నువ్వు తెలుసుకోవడం ఎంతో అవసరం. నిన్ను నువ్వు గెలిస్తే నీ మంచి, నీ గెలుపును ఎవరూ దూరం చేయలేరు. ఇతరుల పనులను మనం సమర్థవంతంగా చేయడం కంటే మన పనులను మనం కనీసం తప్పులతో అయినా చేయడం మంచిది. ఒక వ్యక్తి చేసే పనిని ఆనందిస్తూ చేయడం వల్లే అందులో ఎనలేని నైపుణ్యాన్ని సాధించగలుగుతాడు. జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది. కానీ మనం మాత్రం మూసిన తలుపు వైపే చూస్తూ మన కోసం తెరిచిన తలుపును చూడకుండా వదిలేస్తాం. ఈరోజు నుంచి 20 సంవత్సరాల తర్వాత నువ్వు చేసిన పనుల గురించి కాకుండా చేయలేని పనుల గురించి ఆలోచించి బాధపడతావు. అందుకే నచ్చినవన్నీ చేసేయాలి. తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో తన ఎదుగుదలకు పునాదులు వేసుకునేవాడే తెలివైనవాడు. సక్సెస్ సాధించేందుకు ఓ మంచి ఫార్ములా అయితే నేను చెప్పలేను, కానీ ఓటమికి మాత్రం ఓ ఫార్ములా ఉంది. ఎల్లప్పుడూ అందరికీ నచ్చేలా ఉండాలనుకోవడమే ఆ ఫార్ములా. నువ్వు కేవలం ఒక్కసారి జీవిస్తావు, కానీ ఆ జీవితంలో నువ్వు సరైన పనులు చేస్తే ఒక్కసారి జీవించినా చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.